ఆంధ్రప్రదేశ్ నేతలు బీఆర్ఎస్లో చేరే సందర్భంగా మీరు కేసీఆర్ ప్రసంగాన్ని చూస్తే చాలా ఆచితూచి మాట్లాడినట్టు కనబడుతుంది. సహజంగా ప్రగతి భవన్లో ఇలాంటి మీటింగ్లు ఎప్పుడు జరిగినా లేదు, ఈవెన్ టీఆర్ఎస్ ఆఫీస్లో బీఆర్ఎస్ ఆఫీస్లో జరిగినా సహజంగా వచ్చే నినాదాలు జై తెలంగాణ. సో ఈ మధ్య కేసీఆర్ దేశ్కి నేత, కేసీఆర్ అనే నినాదం కూడా మొదలైంది. సో జై తెలంగాణ నినాదం లేకుండా కేసీఆర్ మీటింగ్లు జరగవు, కేసీఆర్ కూడా మీటింగ్ తర్వాత జై తెలంగాణ అని నినాదం ఇవ్వకుండా చేయడం. కానీ నేను నిన్న గమనించినట్టు, సబ్జెక్ట్ కరెక్షన్, కేసీఆర్ జై తెలంగాణ నినాదం ఇవ్వలేదు, జనం నుంచి కూడా జై తెలంగాణ నినాదం లేదు. కారణం ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమించిన సందర్భం. సో అక్కడ జై తెలంగాణ నినాదం ఇస్తే ఆంధ్రలో ప్రకంపనలు మొదలవుతాయి, మరి జై ఆంధ్రప్రదేశ్ నినాదాలు ఇస్తే ఇక్కడ తెలంగాణలో ఇబ్బందులు అవుతాయి. ప్రగతి భవన్లో కూర్చొని లేదా బీఆర్ఎస్ భవన్లో కూర్చొని జై ఆంధ్రప్రదేశ్ నినాదాలు ఇవ్వలేరు. అందువల్ల జై తెలంగాణ నినాదం ఇస్తే ఆంధ్రలో కష్టమవుతుంది. అందుకే జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ నినాదాలు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు కేసీఆర్, జాగ్రత్త పడ్డాడు జనం, జాగ్రత్త పడ్డాడు. జై భారత్, జై జై భారత్ అన్న నినాదాలు ఇచ్చారు. సో భారత్ అన్న నినాదం ఇస్తే ఇబ్బంది ఏం లేదు. అందువల్ల నినాదాలతోనే తేలిపోయింది. అక్కడే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ అన్న నినాదాన్ని వదిలేశాడు, తెలంగాణ పదాన్ని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా జరిగిన మీటింగ్లో కేసీఆర్ జై తెలంగాణ అనలేదు. రేపు తెలంగాణ గడ్డపైన జరిగే మీటింగ్లలో అంటాడా? ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ గడ్డపై మీటింగ్ పెట్టినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీఆర్ఎస్ కూడా అది ప్రభావం ఉంటుంది. సో అందువల్ల ఎందుకంటే ఇవాళ టీవీలు వచ్చాక రెండు రాష్ట్రాల్లో మాట్లాడే భాష ఒకటే, రెండు రాష్ట్రాలకు అత్యధిక టీవీ ఛానల్ ఒకటే, వేరువేరు ఛానళ్ళు కూడా రేర్గా ఉన్నాయి. అలాంటి టైంలో ఎక్కడో నా తెలంగాణలో ఎక్కడ ఉపన్యాసం ఇస్తూ కేసీఆర్ జై తెలంగాణ అంటే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో కూడా దాని ఇంప్లికేషన్ ఉంటుంది. మరి అందుకే కానీ అనకపోతే తెలంగాణలో నష్టం జరుగుతుంది. అందువల్ల మరి ఏం చేస్తాడు, మొదటిసారిగా జై తెలంగాణ అనకుండా మీటింగ్ అయితే జరిగింది. ఇక ఇంకో ముఖ్యం, చాలా జాగ్రత్తగా క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇది ఒక ప్రాంతం కొరకు, గల్లీ కొరకు, ఇంకో పదం వాడాడు, ఒక పేట కొరకు అని కూడా వాడాడు కేసీఆర్. తెలివిగా, కేసీఆర్ భాషా చాతుర్యం అది. పేట అనేది తెలంగాణలో ఉండదు, పేట అన్న పదం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మీకు ఇప్పుడు చిలకలూరు పేట, పేట అనేది నార్మల్గా ఆంధ్ర ప్రాంతంలో ఓ గ్రామానికి లేదా ఒక వాడకు సింబల్గా వాడతారు. తెలంగాణలో వచ్చే వరకు మీకు ఎక్కడా కూడా పేట అన్న పదమున్న ఊర్లు ఉన్నాయని అనుకోను ఇక్కడ. సో తెలంగాణలో మీకు ఆంధ్రలో చాలా పేట అన్న గ్రామాలు, ఊర్లు, పేర్లు ఉంటాయి. అందుకే కేసీఆర్ తన ఉపన్యాసంలో ఒక గల్లీ, గల్లీ అనేది తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రలో గల్లీ అనే పదం వాడరు. ఎందుకంటే గల్లీ అనేది అది ఉర్దూ, తెలంగాణ తెలుగు పదం కాదు కనుక నాకు గుర్తున్నంతవరకు, నాకు తెలిసినంతవరకు. సో అందువల్ల గల్లీ అనే పదం తెలంగాణ కొరకు వాడాడు, ఆంధ్ర కొరకు పేట అన్న పదం వాడాడు. సో అంటే ఆటోమేటిక్గా గల్లీ అనేది వస్తుంది, కానీ తెలంగాణ యాస కూడా మీరు పూర్తి స్థాయిలో కేసీఆర్ ఉపన్యాసంలో కనబడలేదు. మీరు అదే తెలంగాణలో మాట్లాడితే తెలంగాణ యాస తొలికిసలాడుతుంది కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ భాషతో, యాసతో నాట్యం చేయించగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు. అందువల్ల కాస్తంత జాగ్రత్త కూడా పడినట్టు అనిపించింది. కొంత యాస తప్పదు ఎవరైనా, నేను ఏ ప్రాంతం నుంచి వస్తే అనివార్యంగా అన్యమనస్కంగా కూడా ఆ భాషలో ఎక్కడో చోట యాస రాక తప్పదు. కానీ అందువల్ల కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ నేతలు చేరిన సందర్భంగా మాట్లాడిన దాంట్లో కూడా మనకు తెలంగాణ యాస కనబడుతుంది, కానీ కాస్తంతైనా జాగ్రత్త పడ్డట్టుగా కనబడది. అందుకే ఆ క్లారిటీ ఇవ్వడమే కాదు, యాసలో కానీ పదాల ఎంపికలో కానీ ఆ రకమైన చేశాడు. అలాగే ఉదాహరణలు తీసుకునేటప్పుడు కూడా చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకున్నాడు. సహజంగా కేసీఆర్ చాలా చమత్కారంతో మాట్లాడగలిగే టాలెంట్ ఉన్నవాడు, మామూలు టాలెంట్ కాదది. సో అందుకే దండ వేయాలి అని అన్నప్పుడు కట్టమచ్చి రామలింగారెడ్డి, సిఆర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రఖ్యాత స్వాతంత్ర సమర యోధులు, ఆయన ఉదాహరణ తీసుకున్నారు. సో అందుకే కేసీఆర్ ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఉపన్యాసాల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలను బహుశా
ఆయన జగన్ చంద్రబాబుల కన్నా కూడా మరింతగా సానబట్టి చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలను చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ కా తెలివి ఎక్కువ ఉంది, అందులో అనుమానమే లేదు, మాట్లాడే సామర్థ్యం చాలా ఎక్కువ. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా సెంటిమెంట్ సెంటిమెంట్ అంటూ రగిలించగలిగితే ఎక్కడైనా రగిలించగలుగుతారు. అందువల్ల మీరు ఇప్పుడు రాయలసీమ పైన గోరెటి వెంకన్న రాసిన పాట చూడండి, రాయలసీమ అస్తిత్వాన్ని చాలా గొప్పగా చెప్తాడు. అలాగే ఉత్తరాంధ్ర పైన నారాయణమూర్తి సినిమా అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్, అందులో ఉత్తరాంధ్ర గొప్పతనం గురించి చెప్పినప్పుడు చూడండి. అందువల్ల ఆయా ప్రాంతాల గొప్పతనం పైన చాలా అద్భుతంగా మాట్లాడవచ్చు, అద్భుతమైన పాటలు కూడా ఉన్నాయి. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రత్యేకత చేస్తాడు. అందుకే పేట అన్న పద ప్రయోగం కానీ, కట్టమంచి రామలింగారెడ్డి ఉదాహరణ కానీ, దీనికి ఒక ప్రత్యేకత. అంటే ఆ ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో నీవు రాజకీయం చేస్తే ఆ రాష్ట్రము ఆ ప్రాంతానికి సంబంధించిన స్థానిక అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవచ్చు. ఇది ఎన్టీ రామారావుతో బహుశా పనిచేసిన అనుభవం కూడా కారణం కావచ్చు. నాకు ఇప్పటి గుర్తు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మంచిర్యాల వచ్చాడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఊరు, అది మా అమ్మమ్మ ఊరు. అందువల్ల మాకు చిన్నప్పుడు అనుభవం, ఆడ నీళ్లు దొరకవు, గోదావరి నది ఒడ్డున ఉంటుంది కానీ నీళ్లుండవు. సో వేసవి కాలం వస్తే తాగునీరుకు చాలా ఇబ్బంది అయ్యేది. బిందెలు పట్టుకొని మేము మా మేనమాలతో మంచిరాల్లో ఇంటింటికి తిరిగేవాళ్ళం. సో అందువల్ల రామారావు వచ్చుడుతో నేను ఉపన్యాసంలో గోదావరి నదీ ఒడ్డున ఉన్న మంచిర్యాల పట్టణంలో మంచి నీళ్ళ కటకట ఉంటే ఈ రాజకీయ నాయకులకు సిగ్గు లేదు అని ఉపన్యాసాలు ఇచ్చారు. నాకు ఇప్పటి గుర్తు మా అమ్మమ్మ మా అత్తమ్మలు బాగా రియాక్ట్ అయ్యారు, బా అన్నగారు ఏం మాట్లాడింది, నిజమే కదా, మన గోదావరి ఒడ్డున నీళ్ళు లేవు కదా అని. తర్వాత అక్కడ నుంచి మంచిర్యాల మీదుగా 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెల్లంపల్లి వెళ్ళాడు. అది సింగరేణి కాలనీ ఏరియా, కార్మిక వర్గం ఎక్కువగా ఉన్న ఏరియా, సిపిఐకి బలమున్న ఏరియా. సో అక్కడికొచ్చి కార్మిక వర్గం కార్మిక వర్గ పాలనే మన లక్ష్యం, పెట్టుబడిదారుల కంచి కోటల్ని బద్దలుకూడదామన్నాడు. అంతకుముందు 2 రోజుల ముందు చంద్రశేఖర్ వచ్చిపోయాడు, ఆయనకన్నా గట్టిగా కమ్యూనిస్టు భాష మాట్లాడు ఎన్టీ రామారావు. తర్వాత ఇంకా ఎగువ భారతంలో ఉట్నూరు ఈ ప్రాంతానికి వెళ్ళాడు. అదంతా ఆ రోజుల్లో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు, ఇంద్రవెల్లి ఇలాంటి ఏరియాలున్న ప్రాంతం. సో అక్కడికి వెళ్ళి నక్సలైట్లేనా దేశభక్తులు, నక్సలైట్లేనా వెంట వస్తే ఢిల్లీ కోటనే ముట్టడిస్తానంటూ ఉపన్యాసాలు ఇచ్చాడు. అందువల్ల రామారావుకు ఆ ప్రత్యేకత ఉండేది. బహుశా కేసీఆర్ కూడా అక్కడి నుంచి అలవర్చుకొని ఉండుంటాడు. అందువల్ల ఇప్పటిదాకా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ చరిత్రను, పండుగల్ని, సాంప్రదాయాలని, ఆహార అలవాట్లను తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా ఉపయోగించిన నాయకుడు గనక, అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ భాష, అక్కడ సంస్కృతి, అక్కడ చరిత్ర, అక్కడ మనుషులు వీళ్ళని ఉపయోగించుకునేలా కనబడుతున్నాడు. అందువల్ల ఈ ఉపన్యాసంలో మనం జాగ్రత్తగా గమనిస్తే దూరాలు కనబడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అందులో అమరావతి ఇట్లాంటి ఇష్యూస్ ఇంకా సమయం ఉంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా స్పష్టంగా మాట్లాడాడు. సో బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే మాది నేషనలైజేషన్, మోడీ విశాఖ స్టీల్ అమ్మినా కూడా మేము బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ కొంటాము అని ప్రకటించాడు. విశాఖ స్టీల్ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని ప్రకటించాడు. ఇదో పెద్ద ప్రకటన. సో అందువల్ల బీఆర్ఎస్ ఢిల్లీలో అధికారంలో వస్తుందా సార్ ఇప్పుడే ఏదని అంటారంటే అది కావచ్చు, కానీ బట్ డెఫినెట్గా ఒక పెద్ద ప్రకటన అయితే చేశాడు. సో అందువల్ల విశాఖ స్టీల్ పైన కూడా చాలా స్పెసిఫిక్ ప్రామిస్ చేశాడు. రేపు బీఆర్ఎస్ అదొక వాగ్దానంగా కూడా ఉండవచ్చు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసేది కేసీఆర్ తయారవుతున్నాడని అర్థమవుతుంది.